హలో, వెల్కమ్ టు సుకుస్ టైమ్స్. ఇవాళ మన స్టైల్లో రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మీరు ఇప్పటి వరకు చాలా రకాలుగా టెస్ట్ చేసి ఉంటారు, కానీ ఈ స్టైల్లో రాజ్మా కర్రీ చేసి చూడండి. మళ్ళీ ఈ ఛానల్కి వచ్చి వేరే కర్రీ రెసిపీస్ కూడా చూసి వెళ్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. కళాయి పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 నుంచి 3 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసేసి ఒకసారి వేగిన తర్వాత 2 నుంచి 3 చీల్చిన పచ్చిమిర్చి, దాని తర్వాత ఎమ్మటే 2 నుంచి 3 మీడియం సైజ్ ఆనియన్, ఇవన్నీ వేగేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసేసి ఒక్కసారి అలా ఇలా ఏం చేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. మీకు ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 నుంచి 1.5 స్పూన్ హిమాలయన్ సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ హాట్ చిల్లీ పౌడర్. సో ఇవన్నీ మసాలాలన్నీ బాగా వేగాలి ఉల్లిపాయలతో పాటు. 1-3 నిమిషాలు లో ఫ్లేమ్ అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేస్తాం. నేనైతే 1 బౌల్ నిండా టమాటా ప్యూరీ తీసుకున్నా. మన సైజ్ టమాటా అయితే చిన్నవి, 5 నుంచి 6 టమాటో. ఇది మూత పెట్టేసి కలిపేసి 15 మినిట్స్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా మీకు 1/4 గంట తర్వాత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన రాజ్మా అంతా పోసేస్తాము. అది 8 అవర్స్ ముందు నానబెట్టి 2-3 విజిల్స్ వచ్చి ఉడికిన రాజ్మా. సో ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న చింతపండు బాగా స్క్వీజ్ చేసేస్తే మీకు రసం వస్తుంది. సో కొంచెం అంత చింతపండు రసం వేసేసి కొద్దిగా అంత కసూరి మేతి ఉంటుంది కదా, అది జల్లేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత దింపేసే ముందు కొత్తిమీర జల్లేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేశారంటే ఇంకంతే మీ రాజ్మా కర్రీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.